హాయ్ అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ కీర్తి. ఈరోజు మన రెసిపీ సింపుల్ అండ్ స్వీట్గా ఉండే కొబ్బరుండలండి. వీటిని కొబ్బరి లడ్డులు అని కూడా అంటారు. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే అత్యంత హెల్దీ స్వీట్ రెసిపీ. ఈ కొబ్బరుండల్ని సాఫ్ట్గా జ్యూసీగా ఉండేలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ హెల్దీ కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే కొబ్బరి తురుముతో తురుముకోవాలి. అదే మిక్సీ జార్లో అయితే ఈజీగా అయిపోతుంది. ఈ కొబ్బరి ఉండలకి కొబ్బరి ఫ్రెష్గా ఉన్నదే యూజ్ చేయాలండి. ఎండిపోయింది యూజ్ చేయొద్దు, అప్పుడే బాగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన బెల్లాన్ని 2 కప్పులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న గిన్నెతోనే నేను కొలుచుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెతో 1 కప్పు బెల్లానికి 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. నేను 2 కప్పులు బెల్లం తీసుకున్నాను కదా, అందుకని 4 కప్పులు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న బెల్లానికి డబల్ తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టకుండా ఒకసారి బెల్లం ఇంకా కొబ్బరి తురుము బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి కొంచెం తేమ వస్తుంది, పొయ్యి మీద పెట్టగానే చక్కగా కరుగుతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇంకా దీనిలో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, మనకి కొబ్బరి ఇంకా బెల్లంలో ఉన్న తేమతోనే మనకు బాగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి మనం గరిటెతో కలిపేటప్పుడు అది విడిపోకుండా ముద్దగా ఉంటే ఆల్మోస్ట్ పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఈ కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి గరిట వదలకుండా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే ఎక్కడ అడుగంటకుండా మనకి ఈవెన్గా కుక్ అవుతూ ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి పాకం రెడీ అయినట్టు అనిపించినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికోసం చేతిలో ఒకసారి తడి చేసుకుని కొంచెం కొబ్బరి తీసుకుని ఇలాగా మనం ఉండలాగా చేసుకోవాలి. మనకి ముక్కలుగా విడిపోకుండా ఉండి ఇలా పర్ఫెక్ట్గా వస్తే మనకి చక్కగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఉండలుగా చేసుకోవాలి, మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదు. నేను ఈ కొబ్బరి ఉండలు చేయడానికి బెల్లం పాకం పెట్టడం, కొబ్బరి వేయించడం లాంటివి ఏం చేయలేదు. మనకి ఏ వంట అయినా సరే సింపుల్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి. అందుకని నేను బెల్లం కొబ్బరి 2 కలిపేసి స్టవ్ మీద పెట్టేసి కలపటమే. ఇలా చేస్తేనే టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా కొబ్బరి ఉండలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అవి చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఈ కొబ్బరి ఉండల్లో నెయ్యి, జీడిపప్పు అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు. ఇది మంచి హెల్దీ ఐరన్ రిచ్ స్వీట్ రెసిపీ అండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో ఈవినింగ్ స్నాక్స్ టైంలో పెట్టడానికి పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ నియర్ అండ్ డియర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.